మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉద్యోగ సాధన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కాంతి అనేటువంటి టాపిక్ సంబంధించి 6వ తరగతి 7వ తరగతిలో ఎలాంటి అంశాలను కవర్ చేయడం జరిగింది, ఈ అంశాలకు సంబంధించినటువంటి పూర్తి వివరణలను గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, కాంతికి సంబంధించి 6వ తరగతిలో వస్తువులను ఎలా చూడగలుగుతున్నాం, కాంతి జనకము, కాంతి నిరోధక పదార్థాలు, పారదర్శక పదార్థాలు, పాక్షిక పారదర్శక పదార్థాలు, నీడలు ఏ విధంగా ఏర్పడతాయి, నీడలకు ప్రతిబింబాలకు మధ్య తేడాలు ఏవి, పిన్హోల్ కెమెరా యొక్క నిర్మాణం, భూతద్దంతో ఏర్పడినటువంటి ప్రతిబింబం, కాంతి పరావర్తనం అనేటువంటి అంశాలు ఉన్నాయి. 7వ తరగతిలో చూడండి, సమతల దర్పణంలో స్పష్టమైనటువంటి ప్రతిబింబం, సన్నని చీలిక ద్వారా కాంతి కిరణం, కాంతి పరావర్తన నియమాలు, పెరిస్కోప్ తయారీ, అద్దం నలువైపుల్లో నిలబడినటువంటి స్నేహితుల ప్రతిబింబాల వివరణ, పార్శ్వ విలోమం, అనేక ప్రతిబింబాలు ఏర్పడడం, డబ్బాలో పూలతోట, కెలిడయాస్కోపు, సమతల దర్పణము, పుటాకార దర్పణము, కుంభాకార దర్పణము, నిజ ప్రతిబింబము, మిథ్యా ప్రతిబింబం ఎలా ఏర్పడతాయి, క్రమ పరావర్తనం, క్రమరహిత పరావర్తనం అంటే ఏమిటి అనేటువంటి అంశాలను గురించి తెలుసుకుందాం. మొట్టమొదట మనం ఇప్పుడు కాంతి అంటే ఏమిటో తెలుసుకుందాం. కాంతి అంటే కాంతి జనకం నుంచి వెలువడినటువంటి కిరణాల సముదాయాన్ని కాంతి అని అంటాము. కాంతి, లైట్. కాంతి అంటే కాంతి జనకం నుంచి కిరణాల రూపంలో ఏర్పడతాయి. కాంతిని వెలువర్చేటువంటి వస్తువుని ఏమంటాము, కాంతి జనకము అని అంటాము. ఈ కాంతిని గురించి చదివేటువంటి శాస్త్రాన్ని ఏమంటామంటే దృశ్యశాస్త్రము, దృశ్యశాస్త్రం అని అంటాము. ఇంగ్లీష్లో ఆప్టిక్స్ అని అంటాము, దృశ్యశాస్త్రము లేదా ఆప్టిక్స్ అంటాము. కాంతిని గురించి చదివేటువంటి శాస్త్రాన్ని ఏమంటాము, దృశ్యశాస్త్రము లేదా ఆప్టిక్స్ అని అంటాము. ఈ దృశ్యశాస్త్రంలో ఏమేమి ఉంటాయి, కాంతి యొక్క ధర్మాలు, కాంతి ఏ విధంగా ప్రయాణం చేస్తుంది, కాంతి ఎన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాలను కూడా తెలుపుతుంది. ఈ కాంతికి సంబంధించినటువంటి లేజర్ అని ఉంది, లేజర్. ఈ లేజర్ అనేది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది శస్త్రచికిత్సలో. అంటే శరీరంలో భాగాల్లో ఏవైనా కణతులు ఉన్నప్పుడు ఈ లేజర్ను ఉపయోగించి మనము శస్త్రచికిత్స ద్వారా తొలగించవచ్చు. లేజర్ అనేది కూడా కాంతి పుంజమే. ఇక్కడ కాంతి జనకం అంటే ఏంటి అంటే కాంతిని వెలువర్చేటువంటి వస్తువును కాంతి జనకం అని అంటాము. కాంతి జనకం నుంచి వెలువడేటువంటి కిరణాల యొక్క సముదాయాన్ని ఏమంటామంటే కాంతి అని అంటాము. ఇక్కడ లేజర్ అనేది కూడా ఒక రకమైనటువంటి కాంతి పుంజము. కాంతి అంటే కిరణాల యొక్క పుంజము. ఇక్కడ కాంతి జనకాలు 2 రకాలుగా ఉన్నాయి, సహజ కాంతి జనకాలు, కృత్రిమ కాంతి జనకాలు. కృత్రిమ కాంతి జనకాలు, సహజ కాంతి జనకాలు అంటే ఉదాహరణకు సూర్యుడు సహజ కాంతి జనకము. సూర్యునిలో ఎల్లప్పుడూ కేంద్రక సంలీనం అనేటువంటి ప్రక్రియ ద్వారా, ఏంటిది కేంద్రక సంలీనం, కేంద్రక సంలీనం అనేటువంటి ప్రక్రియ ద్వారా ఎల్లప్పుడూ కాంతి అనేది వెలువడుతూ ఉంటుంది. దీన్ని న్యూక్లియర్ ఫ్యూజన్ అని అంటాము. న్యూక్లియర్ ఫ్యూజన్ అనేటువంటి ప్రక్రియ ద్వారా కేంద్రక సంలీనం అంటాము. ఈ కేంద్రక సంలీన ప్రక్రియ ద్వారా కాంతి అనేది నిరంతరము వెలువడుతూ ఉంటుంది. సూర్యుని నుంచి ఈ సూర్యకాంతి అనేది శూన్యం గుండా ప్రయాణం చేస్తుంది. అంటే కాంతి ప్రయాణం చేసేదానికోసం యానకం అవసరం లేదు కాబట్టి సూర్యుని నుంచి కాంతి అనేది శూన్యం గుండా ప్రయాణం చేసి భూమిని చేరుతుంది. ఈ విధంగా సూర్యకాంతి భూమిని చేరేదానికి పట్టే కాలం ఎంత అంటే 8.17 సెకండ్లు. ఈ సూర్యకాంతి చంద్రుని మీద పడుతుంది, చంద్రుని మీద నుండి ఈ చంద్రకాంతి అనేది భూమిని చేరుతుంది. ఈ విధంగా చేరేదానికి పట్టే కాలం ఏంటంటే 1.255 సెకండ్లు. ఇక్కడ కాంతి వేగం ఏ విధంగా ఉంటుంది, కాంతి వేగం అనేది చాలా వేగంగా ఉంటుంది. ఇది సెకనుకు 300,000 కిలోమీటర్లు. కాంతి యొక్క వేగం ఏ విధంగా ఉంటుంది, సెకనుకు 300,000 కిలోమీటర్ల వేగంతో కాంతి అనేది ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఇక్కడ సహజ కాంతి జనకాల్లో సూర్యుడు ముఖ్యమైనటువంటి వాడు. ఇక్కడ కృత్రిమ కాంతి జనకాలు, పగటిపూట అయితే సూర్యుడు ఉంటాడో మనం వస్తువులను చూడగలం, రాత్రిపూట ఏ విధంగా వస్తువులను చూస్తామంటే కృత్రిమ కాంతి జనకాలైనటువంటి బల్బు, ట్యూబ్ లైటు వంటి వాటిని ఉపయోగించి మనము కృత్రిమ కాంతి జనకాలను ఉపయోగించి రాత్రిపూట వస్తువులను చూస్తాము. ఇక్కడ ఈ కృత్రిమ కాంతి జనకాలు ఉన్నాయి కదా, ఇవి వస్తువుల మీద పడినప్పుడు
ఈ వస్తువుల మీద పడి పరావర్తనం చెందుతాయి. పరావర్తనం చెందినప్పుడు మనకు వస్తువులు అనేవి కనపడుతూ ఉంటాయి. వస్తువులు కాంతిని ప్రసరింపచేసేటువంటి ధర్మాన్ని బట్టి వస్తువులను మూడు రకాలుగా మనం విభజించవచ్చు. అవేంటంటే కాంతి నిరోధక పదార్థాలు, పారదర్శక పదార్థాలు, పాక్షిక పారదర్శక పదార్థాలు. ఇక్కడ కాంతి నిరోధక పదార్థాలు అంటే ఓపేక్ సబ్స్టెన్సెస్. ఓపేక్ సబ్స్టెన్సెస్ అంటే చెక్క, ప్లాస్టిక్, ఇనుము ఇలాంటి వస్తువులు తమ ద్వారా కాంతిని ప్రయాణింపజేయనివు. కాంతిని ప్రసరింపజేయనటువంటి వస్తువులను, తమ ద్వారా కాంతిని ప్రయాణింపజేయనటువంటి వస్తువులను ఏమంటామంటే కాంతి నిరోధక పదార్థాలు, ఓపేక్ సబ్స్టెన్సెస్ అని అంటాము. నెక్స్ట్ చూడండి, పారదర్శక పదార్థాలు. పారదర్శక పదార్థాలు అంటే తమ ద్వారా కాంతిని ప్రసరింపజేసేటువంటి పదార్థాలను. గాజు, నీరు ఉన్నాయి. గాజు గాలి ఉన్నాయి. ఈ గాజు గాలి రెండు ఏం చేస్తాయంటే తమ ద్వారా కాంతిని ప్రసరింపజేస్తాయి. ఈ విధంగా తమ గుండా కాంతిని ప్రసరింపజేసేటువంటి వస్తువులను పారదర్శక పదార్థాలు, ట్రాన్స్పరెంట్ సబ్స్టెన్సెస్ అని అంటాము. నెక్స్ట్ చూడండి, పాక్షిక పారదర్శక పదార్థాలు, ట్రాన్స్లూసెంట్ సబ్స్టెన్సెస్. తమ గుండా పాక్షికంగా చాలా తక్కువగా కాంతిని ప్రసరింపజేస్తాయి. ఈ విధంగా తమ గుండా తక్కువ కాంతిని ప్రసరింపజేసేటువంటి వస్తువులను ఏమంటామంటే పాక్షిక పారదర్శక పదార్థాలు అని అంటాము. ఈ పాక్షిక పారదర్శక పదార్థాలు ఏవి అంటే ఇక్కడ పాలిథిన్ కవర్ ఉంది. అదేవిధంగా నూనె పూసిన కాగితము ఇవన్నీ పాక్షిక పారదర్శక పదార్థాలు. కాంతిని ప్రసరించేటువంటి ధర్మాన్ని బట్టి వస్తువులను మూడు రకాలుగా విభజించవచ్చు. కాంతి నిరోధక పదార్థాలు, ఓపేక్ సబ్స్టెన్సెస్. పారదర్శక పదార్థాలు, ట్రాన్స్పరెంట్ సబ్స్టెన్సెస్. పాక్షిక పారదర్శక పదార్థాలు, ట్రాన్స్లూసెంట్ సబ్స్టెన్సెస్. నెక్స్ట్ నీడలను ఏర్పరచడం. కాంతి అనేది రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఏదైనా సరే కాంతి కిరణాలను చూసినట్టయితే ఈ కాంతి కిరణాలు చక్కగా ఈ విధంగా ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఈ విధంగా ప్రయాణం చేస్తున్నటువంటి కాంతి కిరణాలకు అవరోధంగా ఏదైనా వస్తువు వచ్చినప్పుడు ఆ అవరోధ వస్తువును తాకి ఇక్కడ అవరోధ వస్తువు వచ్చిందనుకోండి ఈ అవరోధ వస్తువుకు సంబంధించి నీడలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇక్కడ ఒక కాంతి జనక ఉంది. ఈ కాంతి జనకానికి సంబంధించినటువంటి ఈ భాగం నుంచి కాంతి అనేది ఈ విధంగా రుజు మార్గంలో ప్రయాణం చేస్తుంది. కాంతి ఎప్పుడు రుజు మార్గంలో ప్రయాణం చేస్తుంది? కాంతి రుజు మార్గంలో ప్రయాణం చేస్తుంది అంటే ఏంటి, సరళరేఖ మార్గంలో ప్రయాణం చేస్తుంది. ఈ విధంగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఇక్కడ కాంతి కిరణాలకు అడ్డంగా ఏదైనా సరే కాంతి నిరోధక పదార్థం అడ్డుగా వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే నీడలు అనేవి ఏర్పడతాయి. షాడోస్ అని అంటాము. నీడలు ఏ విధంగా ఏర్పడతాయి అంటే కాంతి జనకము కాంతిని ప్రసారం చేస్తూ ఉంటుంది. ఈ రుజు మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి కాంతికి అడ్డంగా కాంతి నిరోధక పదార్థం వచ్చినప్పుడు దీనికి సంబంధించినటువంటి నీడలు అనేవి తయారవుతాయి. ఇక్కడ నీడలు తయారు చేసేదానికి మనకేం కావాలి నీడలు తయారు చేసేదానికి మూడు అంశాలు అవసరమవుతాయి. ఏవి? కాంతి జనకం బల్బు కానీ, ట్యూబ్లైట్ కానీ, సూర్యుడు కానీ, కాంతి జనకం ఉండాలి. తరువాత కాంతి నిరోధక పదార్థం ఉండాలి. తర్వాత ఒక స్క్రీన్ ఉండాలి. స్క్రీన్ అనేది ఉండాలి. ఈ విధంగా మూడు వస్తువులు మనకు అవసరమవుతాయి. నీడల్ని ఏర్పరిచేదానికోసం ఏ వస్తువులు అవసరమవుతాయంటే కాంతి జనకము, కాంతి నిరోధక పదార్థము, తెర అనేటువంటి మూడు అంశాలు అవసరమవుతాయి. ఇక్కడ నీడలకు సంబంధించినటువంటి లక్షణాలను మనం పరిశీలిస్తే ఈ నీడలకు రంగు ఉంటుందా అనేటువంటి మొట్టమొదటి ప్రశ్న. నీడలకు రంగు ఉండదు, ఎందుకంటే ఇవి కాంతిని అడ్డుకుంటున్నాయి. కాంతి లేనటువంటి ప్రాంతం కాబట్టి ఇవన్నీ నల్లగా ఉంటాయి. నీడకు సంబంధించి రంగు ఉండదు. కాంతి నిరోధకత వల్ల ఇవి నీడలు అనేవి తయారవుతాయి. ఇక్కడ నీడలకు నిర్దిష్టమైనటువంటి ఆకారం ఉంటుందా అంటే ఉండదు. ఇప్పుడు బల్బు ఉంది కదా, ఈ బల్బును
నిరోధక పదార్థానికి దగ్గరగా తెచ్చామనుకోండి పెద్ద నీడ అనేది తయారవుతుంది. ఈ నిరోధక పదార్థానికి ఇట్లా దూరంగా జరిపామనుకోండి చిన్న నీడలు తయారవుతాయి. అంటే ఈ నీడలకు నిర్దిష్టమైనటువంటి ఆకారం అనేది ఉండదు. నెక్స్ట్ ఇమేజెస్ ప్రతిబింబాలు. ప్రతిబింబాలు ఎలా ఏర్పడతాయి? ప్రతిబింబం అనేది ఏ విధంగా ఏర్పడుతుంది అంటే ఏదైనా సరే ఒక వస్తువు పైన కాంతి పడిందనుకోండి, వస్తువు ఏదైనా సరే ఒక వస్తువు పైన కాంతి పతనమైనప్పుడు ఈ కాంతి పరావర్తనం చెందుతుంది. ఈ విధంగా పరావర్తనం చెందినప్పుడు ఆ వస్తువులు మనకు కనపడతాయి. కాంతి ఏదైనా సరే ఒక వస్తువు పైన పడినప్పుడు ఆ వస్తువు పైన నుంచి పరావర్తనం చెందుతాయి. ఈ విధంగా పరావర్తనం చెందడం వల్ల ఆ వస్తువులు అనేవి మనకు కనబడతాయి. ఈ విధంగా ఈ వస్తువుకు సంబంధించినటువంటి ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. ప్రతిబింబం ఏ విధంగా ఏర్పడుతుంది? ఏదైనా సరే ఒక వస్తువు పైన కాంతి పడినప్పుడు పరావర్తనం చెందుతుంది. ఈ పరావర్తనం వల్ల ఈ ప్రతిబింబాలు అనేవి ఏర్పడతాయి. ఈ ప్రతిబింబానికి సంబంధించినటువంటి లక్షణాలు, ఇక్కడ నీడలకు సంబంధించినటువంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ప్రతిబింబాలు, నీడలు, ఈ రెండింటికి సంబంధించినటువంటి తేడాలను తెలుసుకుందాం. ప్రతిబింబాలు అంటే ఇమేజెస్, నీడలంటే షాడోస్. ఈ ప్రతిబింబాలు ఏ విధంగా ఏర్పడుతున్నాయి? కాంతి పరావర్తనం వల్ల ఏర్పడుతున్నాయి. ఈ నీడలు ఏ విధంగా ఏర్పడుతున్నాయి అంటే కాంతి నిరోధకత, కాంతికి అడ్డుగా ఈ కాంతి నిరోధక పదార్థాలు ఉన్నప్పుడు కాంతి నిరోధకత వల్ల నీడలు అనేవి ఏర్పడుతున్నాయి. ఇక్కడ ప్రతిబింబాలు చూసినట్టయితే ఆకారం, ప్రతిబింబాల యొక్క ఆకారం నిర్దిష్టంగా ఉంటుందా అంటే ఉండదు. ఈ ప్రతిబింబాల యొక్క ఆకారం కూడా మనం ఇక్కడ కాంతి జనకానికి దగ్గరగా జరిపినప్పుడు పెద్ద ప్రతిబింబం ఏర్పడవచ్చు, దూరంగా జరిపినప్పుడు ఫోకల్ లెన్స్కు దగ్గరగా ఉన్నప్పుడు పెద్ద ప్రతిబింబం ఏర్పడవచ్చు, ఫోకల్ లెన్స్కు అవతల ఉన్నప్పుడు చిన్న ప్రతిబింబం ఏర్పడవచ్చు. అంటే ప్రతిబింబం యొక్క ఆకారం అనేది నిర్దిష్టంగా ఉండదు. నీడల యొక్క ఆకారం కూడా నిర్దిష్టంగా ఉండదు. ఎందుకంటే ఈ నీడలు కూడా చిన్నవిగాను పెద్దవిగాను ఏర్పడవచ్చు. ఇక్కడ ప్రతిబింబాన్ని మనం స్పష్టంగా గుర్తించవచ్చు. అంటే ఫలానా వస్తువుకు సంబంధించినటువంటి ప్రతిబింబము అనేదాన్ని స్పష్టంగా గుర్తించవచ్చు. అంటే ఈ ప్రతిబింబాన్ని బట్టి వస్తువును మనం అంచనా వేయవచ్చు. ఇక్కడ నీడలకు సంబంధించి ఈ ప్రతిబింబాన్ని దగ్గరగా ఉంటే అంచనా వేయవచ్చు, కానీ ఇక్కడ కాంతి జనకానికి దగ్గరగా జరిపితే నిరోధక వస్తువును, దానికి సంబంధించినటువంటి నీడను గుర్తించలేము. నీడలు అనేవి పొడవుగా ఉంటాయి. ఇక్కడ ప్రతిబింబం అనేది నిజమైనటువంటి ప్రతిబింబం, వస్తువు యొక్క నిజమైనటువంటి రూపాన్ని మనకు చూపిస్తుంది. ఈ నీడలు అనేవి ఈ వస్తువు యొక్క నిజమైనటువంటి రూపాన్ని చూపించదు. సాగదీసినటువంటి ఆకారం అనేది మనకు కనిపిస్తుంది. సాగదీసినటువంటి ఆకారము. ఇక్కడ ప్రతిబింబానికి వివిధ రకాలైనటువంటి రంగులు ఉంటాయి. ప్రతిబింబానికి మనం వివిధ రకాలైనటువంటి రంగులు ఉంటాయి. ఎరుపు, ఆకుపచ్చ, నీలం, ఇట్లా ప్రాథమిక రంగులు అంటాం. ఎరుపు ఆకుపచ్చ నీలము ఆర్జీబీ అంటాం. ఆర్జీబీ, ఎరుపు, ఆకుపచ్చ, నీలం, వీటిని ప్రాథమిక రంగులు అంటాము. ఈ ప్రాథమిక రంగులు మళ్ళీ ద్వితీయ రంగులను ఏర్పరుస్తాయి. ప్రతిబింబాలు రకరకాలైనటువంటి రంగుల్లో మనకు కనిపిస్తాయి. నీడలు అనేవి నలుపు రంగులో కనిపిస్తాయి. ఈ విధంగా ప్రతిబింబానికి నీడలకు సంబంధించి అనేక తేడాలు ఉన్నాయి. ఈ ప్రతిబింబాలు కాంతి పరావర్తనం వల్ల ఏర్పడతాయి, ఇవి కాంతి నిరోధకత వల్ల ఏర్పడతాయి. వీటి యొక్క ఆకారం నిర్దిష్టంగా ఉండదు. ప్రతిబింబాలు స్పష్టంగా గుర్తించవచ్చు మనం. వస్తువులను బట్టి ప్రతిబింబాలను గుర్తించవచ్చు. ఇక్కడ నీడలు అనేవి సాగదీసినటువంటి ఆకారంలో ఉంటాయి. ఇవి వివిధ రంగుల్లో కనిపిస్తాయి, ఇవి నలుపు రంగులో మాత్రమే కనిపిస్తాయి. ఈ విధంగా ప్రతిబింబాలకు నీడలకు సంబంధించి తేడాలు ఉన్నాయి. ఇక్కడ కాంతి అనేది ఏ విధంగా ఏర్పడుతుంది అంటే ఏదైనా సరే ఒక వస్తువు మండినప్పుడు కాంతి అనేది ఏర్పడుతుంది. సూర్యునిలో కాంతి ఏ విధంగా తయారవుతుంది అంటే కేంద్రక సంలీనం అనేటువంటి ప్రక్రియ ద్వారా
కాంతి అనేది తయారవుతుంది అని చెప్పడం జరిగింది. ఇక్కడ మండడం, ఇక్కడ ధ్వని ఏ విధంగా ఏర్పడుతుంది, ఏదైనా సరే ఒక వస్తువు కంపిస్తున్నప్పుడు, కంపన చలనంలో ఉన్నప్పుడు ఆ వస్తువు ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది అని చెప్పడం జరిగింది. ఏదైనా సరే ఒక వస్తువు మండుతూ ఉన్నప్పుడు ఆ వస్తువు నుంచి మనకు కాంతి అనేది ఏర్పడుతుంది. ఇక్కడ మండడం వల్ల కాంతి అనేది ఏర్పడుతుంది. ఇక్కడ కాంతి కూడా ఒక శక్తి రూపమే, కాంతి శక్తి రూపము, ధ్వని కూడా ఒక శక్తి రూపం అని చెప్పాం. ధ్వని అనేది యాంత్రిక శక్తి రూపము, కాంతి కూడా ఒక శక్తి రూపము. శక్తి నిత్యత్వం ప్రకారం ఏం జరుగుతుంది, ఏదైనా సరే ఒక శక్తి రూపము ఇంకొక శక్తి రూపంలోకి మారుతూ ఉంటుంది. కాంతి శక్తి కూడా వివిధ రకాలుగా మారుతూ ఉంది. ఇక్కడ విద్యుత్ శక్తి అనేది కాంతి శక్తిగా మారుతుంది. కాంతి శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. అదేవిధంగా కాంతి శక్తి ఉష్ణ శక్తిలోకి కూడా మారుతుంది. విద్యుత్ శక్తి కాంతి శక్తిగా మార్చేది ఏంటి, బల్బు ట్యూబ్ లైటు, బల్బు ట్యూబ్ లైటు. ఈ బల్బులో మనం దేన్ని ఉపయోగిస్తాము అంటే టంగ్స్టన్ ఫిలమెంట్, బల్బులో టంగ్స్టన్ ఫిలమెంట్ను ఉపయోగించాం. ఈ టంగ్స్టన్ ఫిలమెంట్ ఏం జరుగుతుంది అంటే విద్యుత్ శక్తిని ప్రసరింపజేయగానే ఈ టంగ్స్టన్ ఫిలమెంట్ అనేది మండుతుంది. ఈ విధంగా మండడం వల్ల ఏమవుతుంది అంటే 10% కాంతి ఉత్పత్తి అవుతుంది, 90% ఉష్ణం అనేది ఉత్పత్తి అవుతుంది. బల్బు మండినప్పుడు, బల్బులో ఫిలమెంట్గా దేన్ని ఉపయోగిస్తాం, టంగ్స్టన్ ఉపయోగిస్తాం. బల్బు మండినప్పుడు మనకు 10% మాత్రమే కాంతి ఉత్పత్తి అవుతుంది, 90% ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, 10% కాంతిని ఉత్పత్తి చేస్తే ఈ బల్బు మండినప్పుడు 90% ఉష్ణం అనేది ఉత్పత్తి అవుతుంది. విద్యుత్ శక్తిని కాంతి శక్తిగా మార్చేది ఏది, బల్బు ట్యూబ్ లైటు. కాంతి శక్తిని విద్యుత్తుగా మార్చేది ఏంటి అంటే కనుక కాంతి విద్యుత్ ఫలితంలో సోలార్ ఉన్నాయి, సోలార్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ అంటే ఇక్కడ సూర్యుడి నుంచి వచ్చినటువంటి కాంతి నుంచి విద్యుత్ శక్తి అనేది మారుతుంది. అందుకే దీన్ని సోలార్ ఎనర్జీ అని అంటాము. అంటే సోలార్కి సంబంధించినటువంటి సోలార్ వాటర్ హీటర్లు, సోలార్ నుంచి వచ్చేటువంటి రకరకాలైనటువంటి అప్లియన్సెస్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ కాంతి శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తాయి. కాంతి శక్తిని ఉష్ణ శక్తిగా మార్చేది ఏంటంటే ఇక్కడ ఇస్త్రీ పెట్టే ఉంది ఐరన్ బాక్సు, అదేవిధంగా సోలార్ హీటరు, సోలార్ హీటరు, ఐరన్ బాక్స్, ఇవన్నీ కాంతి శక్తిని ఉష్ణ శక్తిగా మారుస్తూ ఉన్నాయి. కాంతి అనేది ఒక శక్తి యొక్క రూపము. ఇక్కడ పిన్హోల్ కెమెరాను ఏ విధంగా తయారు చేస్తారో తెలుసుకుందాం. ఈ పిన్హోల్ కెమెరాను తయారు చేసేదానికోసం 2 పైపులు అవసరమవుతాయి. ఒకటి వెడల్పు ఎక్కువగా ఉన్నటువంటి పైపు, ఇంకోటి వెడల్పు తక్కువగా ఉన్నటువంటి పైపు. ఈ 2 పైపులను తీసుకుంటాం. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒక పైపులో ఇంకొక పైపును ఈ విధంగా అమరుస్తాం. అమర్చే ముందు ఏం చేస్తామంటే చిన్న పైపుకు తెల్లని కాగితాన్ని ఈ విధంగా కడతాము. కట్టిన తర్వాత ఇక్కడ నూనెను పూస్తాం. నూనె పూసినటువంటి తెల్లని కాగితాన్ని చిన్న పైపుకు కడతాము. ఇక్కడ పెద్ద పైపుకు ముందు భాగాన ఏం చేస్తామంటే నల్లని పేపర్ను కడతాము, మధ్యలో రంధ్రము చేస్తాము. నల్లటి పేపర్ను ఈ విధంగా కట్టి మధ్యలో రంధ్రం చేస్తాము. ఇక్కడ ఈ వైపు నుంచి మనం కంటిని ఉపయోగించి చూడవచ్చు. ఇక్కడ కంటిని ఉపయోగించి చూస్తాం. ఈ విధంగా చూసినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఒక కొవ్వొత్తిని అమర్చే, ఇది కొవ్వొత్తి మండుతూ ఉంది. ఈ విధంగా అమర్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ కొవ్వొత్తి నుండి కాంతి కిరణాలు ఈ రంధ్రం ద్వారా ఇట్లా లోపలికి వస్తాయి. ఈ విధంగా లోపలికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రతిబింబం అనేది తలక్రిందులుగా ఏర్పడుతుంది. ప్రతిబింబము తలక్రిందులుగా ఏర్పడుతుంది. ఈ విధంగా ఎందుకు ఏర్పడింది, తలక్రిందులుగా ఏర్పడినటువంటి ప్రతిబింబం ఎందుకు ఏర్పడింది అంటే కాంతి యొక్క రుజుమార్గ ప్రయాణం వల్ల, రుజుమార్గ ప్రయాణం, కాంతి రుజుమార్గ ప్రయాణం వల్ల ఇక్కడ తలక్రిందులుగా ప్రతిబింబం ఎందుకు ఏర్పడింది అంటే ఇప్పుడు మనం వివరిస్తాం. ఇక్కడ కొవ్వొత్తి ఉంది. ఇక్కడ పిన్హోల్ కెమెరాకు సంబంధించినటువంటి రంధ్రం ఉంది. ఇక్కడ నుంచి ఏమవుతుంది అంటే పైనుంచి కాంతి కిరణాలు వచ్చేసి ఇటు కిందికి పోతాయి.
ఇక్కడ కింద నుంచి వచ్చినటువంటి కాంతి కిరణాలు ఈ విధంగా పైకి పోతాయి. పైకి పోవడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ తలక్రిందులుగా ఉన్నటువంటి ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. ఈ తలక్రిందులుగా ఉన్నటువంటి ప్రతిబింబం ఎందుకు ఏర్పడిందంటే కాంతి రుజుమార్గ ప్రయాణం వల్ల ఇక్కడ పైనుంచి వచ్చినటువంటి కాంతి కిరణం ఈ విధంగా చక్కగా కిందికి పోతుంది. కింద నుంచి వచ్చినటువంటి కాంతి కిరణం ఈ విధంగా పైకి పోతుంది. మధ్య నుంచి వచ్చినటువంటి కాంతి కిరణాలు ఈ విధంగా వస్తాయి. ఈ విధంగా కాంతి యొక్క రుజుమార్గ ప్రయాణం వల్ల ఇక్కడ తలక్రిందులుగా ఉన్నటువంటి ఇమేజ్, తలక్రిందులుగా ఉన్నటువంటి ప్రతిబింబం ఏ విధంగా ఏర్పడింది, తలక్రిందులుగా ఇన్వర్టెడ్ ఇమేజ్ అనేది ఏర్పడింది. ఈ ఇన్వర్టెడ్ ఇమేజ్ అనేది ఈ విధంగా ఏర్పడింది. ఇది నిజ ప్రతిబింబమా లేకుంటే మిథ్యా ప్రతిబింబమా అంటే తెరపైన పడుతున్నాం కదా, తెరపైన పట్టగలిగేటువంటి ప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబం అంటాం. పిన్హోల్ కెమెరాలో ఏర్పడేటువంటి ప్రతిబింబం ఏంటి అంటే నిజ ప్రతిబింబము. ఇది ఏ విధంగా ఏర్పడుతుంది, తలక్రిందులుగా ఏర్పడుతుంది. అదేవిధంగా ఒక భూతద్దం తీసుకొని ఈ భూతద్దంతో ఒక ప్రతిబింబాన్ని తయారు చేస్తాం. భూతద్దంతో ఏర్పడినటువంటి ప్రతిబింబాన్ని ఈ పిన్హోల్ కెమెరాలో ఏర్పడినటువంటి ప్రతిబింబాన్ని రెండింటిని పోల్చినప్పుడు ఈ రెండిటికి ఏంటి సంబంధం, భూతద్దంతో ఏర్పడినటువంటి ప్రతిబింబం ఏ విధంగా ఉంటుంది, పిన్హోల్ కెమెరాలో ఏర్పడినటువంటి ప్రతిబింబం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఈ రెండు ప్రతిబింబాలు తలక్రిందులుగా ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. భూతద్దంలో ఏర్పడినటువంటి ప్రతిబింబము, పిన్హోల్ కెమెరాలో ఏర్పడినటువంటి ప్రతిబింబము, ఈ రెండు తలక్రిందులుగా ఉంటాయి. ఇక్కడ భూతద్దంతో ఏర్పడినటువంటి ప్రతిబింబము స్పష్టంగా ఉంటుంది, పిన్హోల్ కెమెరా ద్వారా ఏర్పడినటువంటి ప్రతిబింబము అస్పష్టంగా ఉంటుంది. ఎందుకు ఆ విధంగా ఉంది అంటే ఇక్కడ నూనె పూసినటువంటి కాగితాన్ని ఉంచాం, తెరగా ఉంచాం. అదేవిధంగా ఇక్కడ రంధ్రం ద్వారా వస్తున్నాయి కాంతి కిరణాలు, రంధ్రం ద్వారా వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రతిబింబము అస్పష్టంగా ఏర్పడుతుంది. రెండు తలక్రిందులుగా ఉన్నాయి, అయితే భూతద్దం ద్వారా ఏర్పడినటువంటి ప్రతిబింబం స్పష్టంగా ఉంది, పిన్హోల్ కెమెరా ద్వారా ఏర్పడినటువంటి ప్రతిబింబము అస్పష్టంగా ఉంది. ఈ విధంగా పిన్హోల్ కెమెరా, భూతద్దం ద్వారా ఏర్పడినటువంటి ప్రతిబింబాలు ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ కాంతి పరావర్తనము. కాంతి అనేది యానకం గుండా ప్రయాణం చేస్తూ ఉంది అంటే కాంతి యానకం గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు వంగి ప్రయాణం చేస్తుంది, దాన్ని వక్రీభవనం అని అంటాము. కాంతి ప్రయాణం చేసేదానికోసం యానకం అవసరమా లేదా అంటే కాంతి ప్రయాణం చేసేదానికోసం యానకము అవసరం లేదు. కాంతి ప్రయాణం చేసేదానికోసం యానకం అవసరం లేదు. ఎందుకంటే సూర్యుని యొక్క కాంతి శూన్యము ద్వారా భూమిపైకి చేరుతూ ఉంది. ఇక్కడ సూర్యుని కాంతి భూమికి చేరినప్పుడు మధ్యలో శూన్యం ఉంది, ఎలాంటి యానకం లేదు. యానకం లేకపోయినా కానీ ఈ కాంతి అనేది సూర్యుని నుండి ప్రయాణం చేసి భూమికి చేరుతూ ఉంది. 8.17 సెకండ్ల కాలంలో ఇక్కడ భూమిని చేరుతూ ఉంది. కాంతి ప్రయాణం చేసేదానికోసం యానకము అవసరం లేదు. ఈ కాంతి అయితే యానకంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇక్కడ నీటిలో కానీ గాల్లో కానీ అదేవిధంగా ఇతర పదార్థాల్లో కానీ ఈ కాంతి ప్రయాణం చేస్తున్నప్పుడు గాలి, నీరు, అదేవిధంగా గాజులో ప్రయాణం చేస్తున్నప్పుడు దాని యొక్క వేగం అనేది మార్పు చెందుతూ ఉంది. ఇక్కడ గాలిలో కాంతి వేగం అనేది 300,000 కిలోమీటర్లు సెకనుకు 300,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది అని చెప్పాము. ఇక్కడ గాలితో పోల్చినప్పుడు నీరు, గాజుల్లో ఇక్కడ వేగం అనేది తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ గాల్లో వేగం అనేది ఎక్కువగా ఉంటుంది, నీరు, గాజుల్లో వేగం అనేది తగ్గుతుంది. గాల్లో ఎక్కువ వేగంతో ప్రయాణం చేస్తే నీరు, గాజులో ఇక్కడ వేగం అనేది తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ సూర్యకాంతి అనేది నీటిలో కూడా ప్రయాణం చేస్తుంది. ఇక్కడ సముద్రంలో 262 అడుగుల దూరం వరకు కాంతి అనేది ప్రయాణం చేస్తుంది. ఈ విధంగా గాలి, నీరు, గాజు వీటన్నిటిలో ఇక్కడ యానకాల్లో కూడా కాంతి అనేది ప్రయాణం చేస్తుంది. అయితే ఈ యానకాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు అంటే విరళ యానకం కంటే సాంద్రతర యానకంలో కాంతి ప్రయాణం చేస్తున్నప్పుడు కాంతి యొక్క వేగం అనేది మారుతూ ఉంటుంది. నెక్స్ట్ కాంతి పరావర్తనం. మనం వస్తువులను ఏ విధంగా చూడగలుగుతున్నామంటే
కాంతి పరావర్తనం వల్ల. ఈ కాంతి పరావర్తనం అనేది ఏ విధంగా జరుగుతుంది? ఏదైనా సరే ఒక వస్తువు పైన పడినప్పుడు ఈ కాంతి అనేది పరావర్తనం చెందుతుంది. ఇది వస్తువు అనుకోండి, పరావర్తనం చెందుతుంది. ఈ విధంగా ఈ వస్తువు నుంచి కాంతి అనేది అన్ని వైపులకు పరావర్తనం చెందడం వల్ల ఈ వస్తువులు మనకు స్పష్టంగా కనబడతాయి. ఈ వస్తువులు స్పష్టంగా కనబడడానికి కారణం ఏంటి అంటే కాంతి పరావర్తనము. ఈ కాంతి పరావర్తనం అనేటువంటి ప్రక్రియ వల్లనే మనము పగటిపూట సూర్యకాంతిలో వస్తువులను చూడగలుగుతున్నాం. ఇక్కడ ఇంట్లో కాంతి అనేది లేకపోయినప్పటికీ సూర్యుడి నుంచి వచ్చినటువంటి కాంతి గోడల ద్వారా అనేక సార్లు పరావర్తనం చెంది వస్తువులపైన పడుతూ ఉంది. ఈ విధంగా వస్తువులపైన పడుతూ ఉండడం వల్ల ఆ వస్తువులు మనకు కనపడుతూ ఉన్నాయి. రాత్రిపూట మనం వివిధ రకాలైనటువంటి బల్బు, ట్యూబ్ లైట్ వంటి కాంతి జనకాలను ఉపయోగిస్తున్నాం. వాటిని ఉపయోగించి మనము ఈ వస్తువులను చూడగలుగుతూ ఉన్నాం. ఈ విధంగా కాంతి పరావర్తనం అనేటువంటి ప్రక్రియ ద్వారా మనం వస్తువులను చూడగలుగుతున్నాము. ఇక్కడ కాంతికి సంబంధించి తెల్లని కాంతి ఉంది, తెల్లని కాంతి, నల్లని కాంతి. ఈ నల్లని కాంతిలో ఎలాంటి రంగులు ఉండవు. తెల్లని కాంతిలో 7 రంగులు ఉన్నాయి, వాటిని విబ్జిఆర్ అని అంటాం. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ విబ్జిఆర్ అని అంటాం. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఈ విధంగా తెల్లని కాంతి అనేది 7 రంగుల సముదాయం. ఏదైనా సరే కాంతి ఒక నీటి బిందువు గుండా ప్రయాణం చేసినప్పుడు, ఈ విధంగా నీటి బిందువుగా ప్రయాణం చేసిందనుకోండి, ఇక్కడ ఏమవుతుందంటే ఇంద్రధనస్సు అనేది ఏర్పడుతుంది. ఇంద్రధనస్సు ఏ విధంగా ఏర్పడుతుందంటే ఇక్కడ నీటి బిందువు ద్వారా కాంతి ప్రయాణం చేసినప్పుడు ఈ తెల్లని కాంతి అనేది 7 రంగులుగా విడిపోతుంది. దీన్ని కాంతి పరిక్షేపణం అని అంటాం. కాంతి పరిక్షేపణం ద్వారా ఈ ఇంద్రధనస్సు అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా 7 రంగులు ఈ విధంగా ఏర్పడతాయి. అంటే నీటి బిందువు ద్వారా కాంతి అనేది విధంగా ప్రయాణం చేసినప్పుడు తెల్లని కాంతి 7 రంగులుగా విభజించబడి ఇక్కడ ఇంద్రధనస్సు అనేది ఏర్పడుతుంది. ఇంద్రధనస్సు ఈ విధంగా ఏర్పడుతుంది. ఇక్కడ సూర్యకాంతిని ఆధారంగా మనము సమయాన్ని కొలవవచ్చు. దీన్ని ఏమంటామంటే సన్ డయల్ అని అంటాము. ఈ సన్ డయల్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఏదైనా సరే ఒక అట్టముక్కను తీసుకొని ఈ అట్టముక్కకు పైభాగాన ఒక పిన్నును గుచ్చండి. ఈ విధంగా పిన్నును గుచ్చాలి. పిన్నును గుచ్చినప్పుడు సూర్యుడు ఈ విధంగా నడినెత్తిన ఉన్నప్పుడు దీన్ని 12గా భావించండి. 12గా భావించండి. సూర్యుడు అటువైపు ఇటువైపు తిరుగుతూ ఉన్నప్పుడు మనము ఇక్కడ గీతలను గీయాలి. అంటే 3 గంటలప్పుడు ఒక గీత, అదేవిధంగా ఇక్కడ సూర్యుడు మారుతూ ఉన్నప్పుడు గీతలను గీసుకోవాలి. ఈ విధంగా గీస్తూ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే సన్ డయల్ అనేది తయారవుతుంది. ఈ సన్ డయల్ ఆధారంగా అంటే సూర్యుని యొక్క నీడను ఆధారంగా సూర్యుడు వచ్చినప్పుడు ఆ నీడ అనేది ఎక్కడ పడుతుంది, ఈ పిన్ ఉంది కదా మధ్య భాగంలో, ఈ పిన్నుకు సంబంధించి నీడ ఇట నిట్ట నిలువుగా పడితే 12 గంటల సమయం అయింది అని, ఈ పక్క పడితే ఇది 9 గంటల సమయం అయింది, ఈ పక్క 3 గంటల సమయం. ఈ విధంగా మనము సూర్యుని యొక్క కిరణాల ఆధారంగా సమయాన్ని కొలవచ్చు. సూర్యుని యొక్క కిరణాల ఆధారంగా సమయాన్ని కొలిచేటువంటి పరికరాన్ని ఏమంటామంటే సన్ డయల్ అని అంటాము. ఇక్కడ కాంతి వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఈ కాంతి ద్వారా లేజర్ అనేటువంటి కిరణం ఉంది, లేజర్ అనేటువంటి కాంతిపుంజం. ఈ లేజర్ అనేటువంటి కాంతిపుంజం ద్వారా శస్త్రచికిత్సల్లో కణితులను వేరు చేయొచ్చు. అవయవాల లోపల ఉండేటువంటి కణితులను వేరు చేసేదానికి లేజర్ అనేటువంటి కాంతిపుంజాన్ని ఉపయోగిస్తాం. సండయల్ను సమయాన్ని కనుక్కునేదానికి ఉపయోగిస్తాము. ఈ కాంతిని రకరకాలుగా మనము ఉపయోగించవచ్చు. ఈ విధంగా కాంతిని గురించి చదివేటువంటి శాస్త్రాన్ని ఏమంటున్నామంటే దృశ్య శాస్త్రము, ఆప్టిక్స్ అని అంటాము. కాంతిని గురించి, కాంతి యొక్క అనువర్తాలను గురించి ఈ దృశ్య శాస్త్రం అనేది మనకు తెలుపుతుంది.